రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన ఏది కూడా ఒక పాజిటివ్ మోడ్ లేనటువంటి ఒక ప్రభుత్వం పేద ప్రజలను ఇంకా పేదరికంలో తీసుకెళ్లే విధంగా పరిపాలిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ఆర్థిక వనరులను కొంచెం పెంచాలని గాని భావి తరాలకు ఏదైనా మంచి చేద్దామని చెప్పి ఏ మాత్రం ఆలోచన లేకుండా పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపే విధంగా ఇప్పుడు 19 నెలల్లో 20 నెలల్లో దాదాపుగా 136 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి కేవలం గత 6-7 నెలల్లోనే 90-70 వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క ప్రభుత్వానికి వెళ్ళింది ఈ యొక్క అప్పులు తరంగా చేసుకుంటూనే మరి విపరీతమైనటువంటి పన్నుల భారం ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో అన్నిటి మీద కూడా పన్నులు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా గతంలో కూడా మేము ఏదైతే వీరు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడిని కూడా ఇబ్బంది పడి అడ్డు విరిగే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఏదైతే పన్నులు పెంచారో అప్పుడు మేము ఉద్యమించాం రాబోయే రోజుల్లో అయితే నూతన చట్టం తీసుకొచ్చి మన ఇంట్లో మన బాత్రూమ్ కట్టుకున్నా మన కింద నుంచి పైపు వెళ్ళినా కూడా దానికి కూడా ట్యాక్స్ వేసే విధంగా ఇలాంటి చట్టాలు తెస్తే మేము ఉద్యమిస్తాం తప్పకుండా ఎలక్ట్రిసిటీ దాకా కూడా మేము పోరాడతాం ప్రజల పక్షాన మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే చూస్తా ఉంటే పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ అత్యధికమైన ట్యాక్స్ ఎక్కడ ఉంది ఈ దేశంలో అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ మీద అలాగే ఎలక్ట్రిసిటీ రేట్లు పెంపొందించారంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 దాకా ఏ నాడు కూడా పేద ప్రజలకు ఇబ్బంది పడే విధంగా మేము ఏ నాడు కూడా కరెంట్ ఛార్జీలు ఇబ్బంది పెంచలేదు ఈ రోజున కరెంట్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు మరి ఇప్పుడు చూస్తా ఉంటే కొత్త పథకం అని చెప్పేసి రైతులకు మీటర్లు పెట్టే విధంగా మోటార్లు కనెక్ట్ మీటర్లు పెట్టే విధంగా నూతనంగా చట్టం తీసుకొచ్చారు ఇవన్నీ కూడా పేదవాడిని నడ్డి విరిచే విధంగా ఉన్నాయి తప్ప ఏది కూడా సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా ఈ ప్రభుత్వం లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే వదలు వచ్చి రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడో అతనికి ఇప్పటికి కూడా పెట్టారు పెట్టాక మాత్రం రంగులు వేసుకునే రైతు భరోసా కేంద్రాలని లేకపోతే ఇతర పథకాల కింద ఆఫీసులు పెట్టారు తప్ప అక్కడి నుంచి ఎలాంటి సేవ కూడా అందించని విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందు నడుస్తూ ఉంది రైతు యొక్క బాధలు చూస్తే తప్పకుండా ఇది కుప్పకూలిపోద్దని చెప్పి కూడా నేను వారికి చాలా గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాను అన్ని పథకాల్లో కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి మాట చెప్పుకోవడానికేమో అన్న చెప్పాడంటే చేసేస్తాడు అంతే అని చెప్పేసి లోకల్ పెట్టుకుంటారు తప్ప ఒక్క పని కూడా పూర్తిగా చేయదు దాన్ని ప్రశ్నిస్తే అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని ప్రివిలేజ్ కమిటీ ద్వారా వాళ్ళు సస్పెండ్ చేయడానికి కుట్రలు పంపుతారు అసెంబ్లీలో మేము క్లియర్గా చెప్పాం మీరు చెప్పింది గతంలో ఏంటి దాన్ని ఎందుకు మార్చారు అనేది అంటే ప్రజల్లో అందరూ మీరు నమ్మించి మోసం చేశారు అని చెప్పేసి అది 45 సంవత్సరాల పెన్షన్ అవ్వచ్చు లేకపోతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ అవ్వచ్చు మీరు 2000-3000 చేస్తున్నారు కానీ 4 విడతలు చేస్తారని మీరు చెప్పుడు చెప్పలేదు ఆ 4 విడతలు కూడా ఒక విడత మాత్రమే 2250 చేశారు రెండో విడత ఎప్పుడు ఇస్తారని చెప్పి కూడా మేము గతంలో కూడా డిమాండ్ చేస్తాం అదే డిమాండ్ మేము చేస్తే మా మీద సస్పెన్షన్ వెయిట్లు వేస్తా ఉన్నారు ఈరోజు చూస్తా ఉంటే అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పారు మరి ఈరోజు అంగన్వాడీకి ఇవ్వము లేదా ఇంకో వేరే వాళ్ళకి ఇవ్వము అని చెప్పేసి ఎన్నో ఆంక్షలు పెట్టి అందరికి కత్తిరించే విధంగా చేస్తా ఉన్నారు ఒకవైపు చూస్తూ ఉంటే బ్రహ్మాండమైన టిట్కో ఇల్లు మేము కట్టిస్తే అది కేవలం మాకు పేరు వస్తుందని చెప్పేసి ఆ ఇల్లు ఇవ్వకుండా మీ నాయకులు డబ్బులు గడించే విధంగా ఈ యొక్క ఇళ్ల పట్టాల సెంట్ ఇల్లు స్థలం ఇచ్చే విధంగా ఒక స్కీము అది పెద్ద స్కాము దాని ఫిల్లింగ్ అని చెప్పి స్కాము పర్చేసింగ్లో స్కాము రేపు మళ్ళీ అందరికీ కూడా 5 లక్షలతో ఇల్లు కట్టిస్తా అని చెప్పి మళ్ళీ ఈరోజు 180000 రూపాయలు కేంద్రం ఇస్తా ఉందో అవి మాత్రమే ఇస్తామని చెప్పి అంటే అన్నీ కూడా మనం తిప్పే పనులే మొట్టమొదటిగా మేము చెప్పేది అదే బీసీ బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు సోదరి సోదరులు అలా కాపులందరూ కూడా 40 సంవత్సరాల తర్వాత ఇచ్చిన అందరికీ కూడా మీరు డబ్బులు ఇస్తా ఉన్నారు 75000 రూపాయలు ఇస్తా ఉన్నారు అలాంటిది మీరు ఈరోజు సగమే ఇస్తా ఉన్నారు కాబట్టి పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ఇది సగమే ఇస్తున్నారు లబ్ధి కాబట్టి దాన్ని కొంచెం ప్రశ్నించాం దాని మీద మళ్ళీ మీరు ప్రివిలేజ్ కమిటీ ద్వారా మా యొక్క నాయకుల్ని మీరు సస్పెండ్ చేసే విధంగా మీరు ముందుకెళ్తా ఉన్నారు మళ్ళీ 17 తారీఖు మీరు మీటింగ్ పెట్టారంటే మీ యొక్క దురుద్దేశం అలాగే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కూడా మనం చూస్తాను అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే కులాలను టార్గెట్ చేసి రాజకీయం చేసి మీరు ఈరోజు ఈ స్థానానికి వచ్చారు ఒక కులాన్ని టార్గెట్ చేసి మీరు పరిపాలిస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులపై ధ్వంసం చేస్తా ఉన్నారు దాడి చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు మతాలు ప్రేరేపించి
గతంలో మీ చేత చూడాలా హైదరాబాద్ లో ఎన్నో మతకలహాలు ఉండాయి కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కర్ఫ్యూ పెట్టినారు ఘనత ఆ రోజు ఎన్టీ రామారావు గారికి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఈ తెలుగుదేశం హయాంలోనే ఎప్పుడు కూడా మతకలహాలు లేకుండా ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ అన్నదమ్ముల్లా బతికిన కాలం తెలుగుదేశం హయాంలోనే సాధ్యమైందని చెప్పి తెలియజేస్తున్నారు ఈ రోజు కూడా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కావాలని కొన్ని దుష్ట శక్తులను ప్రేరేపించి దేవాలయ ధ్వంసం అవ్వచ్చు అలాగే ఇతర ఇతర మాటలు అవ్వచ్చు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇది ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తా ఉందో తప్పుదో పట్టించి ఏంటంటే ప్రతిపక్షాలు చేశారంటే ప్రభుత్వంలో ఉంది మీరు యంత్రాంగం మీది చేసిన పట్టుకోసం బాధ్యత మీకుంది ఈ రాష్ట్రానికి మీ చిత్తశుద్ధిగా ఏం జరుగుతా ఉందో ఎందుకు జరుగుతా ఉందో చెప్పాల్సిన బాధ్యత మీకుంది కానీ మీకు పనికి మాలిన మంత్రులు పనికి మాలిన ఎమ్మెల్యేలు కొందరు కూర్చుని ప్రతిపక్షం మీద మాట్లాడటం లేకపోతే ఇంకా ఇతర ఇతర వాళ్ళు చేసి మామి చేస్తున్నాం చెప్పడం సిగ్గున ఉండాలని చెప్పేసి కూడా నేను దీని ద్వారా చెప్పి తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారో ఎందుకు చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఈ ప్రభుత్వం ఈ హోంమంత్రి గారు కానీ డిజిపి గారి అందరి బాధ్యత వాళ్ళకు ఉన్నది తప్పకుండా దీన్ని సత్వరంగా పరిష్కరించాల్సిన అవసరం రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఏ దేవాలయం మీద కానీ ఏ చర్చి మీద కానీ ఏ మస్జిద్ మీద కానీ ఎటువంటి కూడా దాడి జరగడానికి వీలు లేదు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది వాళ్ళకి కేవలం వాళ్ళ వ్యాపార దొంగ వ్యాపారాలు చేసుకోవడానికి తప్ప ఎందుకు గతంలో మనం చూసాం మద్యం మాయమైంది ఎలుకలు తిన్నాయని చెప్పారు బియ్యం మాయమైంది ఎలుకలు తిన్నన్నారు ఈరోజు సీతమ్మ వారిని కూడా ఎలుకలు తిన్నారని చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఎంత సిగ్గుచేటుగా ఉందో ఈ ప్రభుత్వ పరిపాలన అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను వీటన్నిటి మీద కూడా తప్పకుండా ప్రజలు చైతన్యం వచ్చింది ప్రజలను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అందరికి కూడా వాళ్ళందరూ నాయకులందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఈ యొక్క ప్రజలు ముందుకెళ్తారు మేము కూడా పూర్తిగా పోరాటం చేసి ఏదైతే పేదవారిని అడ్డు తిరిగే విధంగా ఈ పన్నులు మూత పెడతా ఉన్నారో వాటిపైన పెద్ద ఎత్తున మేము కూడా ఉద్యమం చేయబోతా ఉన్నాం ప్రజల పక్షాన మేము ఉంటాము అవన్నీ కూడా పూర్తిగా తీసుకుని మంచి పరిపాలన ఇవ్వాలి ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తాం పెద్దలతో చాలా చెప్తా ఉన్నారు డ్రైవింగ్ చేతగానోడు కార్ డ్రైవర్ డ్రైవింగ్ ఇస్తే ఆ బండి ఏమవుతుందండి విమానం ఎక్కుతాము అందరం పైలట్ చేద్దాం మనం ప్రాణాలు ఉంటాయి పైలట్ చేసి నడపడం చేతకాని పరిస్థితి ఉంది మన రాష్ట్ర పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు పరిపాలిస్తున్నాడు అంటే అతనికి అన్ని విధాలలో ఒక పరిజ్ఞానం ఉండాలి దేని మీద ఒక పరిజ్ఞానం లేక దేని మీద అవగాహన లేక కేవలం ఫ్యాక్షన్ రాజకీయం కేవలం ఎవరన్నా ఎదిరిస్తే వాళ్ళని తన్నాలి లేదా చంపేయాలి ఈరోజు మనం కర్నూలులో చూసాం ఒక బీసీ నాయకుడు చంపేశారు మొన్న చూసాం దాచేపల్లిలో ఒక కాపు నాయకుడు చంపేశారు కులాలు మతాలు అతీతంగా ఒకటే స్లోగన్ వాళ్ళది మమ్మల్ని ఎదిరిస్తే మేము అంత చేస్తాం ప్రజలు అంత అమాయకులు కాదు తెలుగుదేశం కార్యకర్త పిరికి వాళ్ళు కాదు తప్పకుండా అందరు కూడా దీనికి తగిన బుద్ధి కూడా మీకు తెలియజేస్తారు తెలియదు కాకపోతే మీ బాధ్యత ఉంది ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం మీకు ఉంది ఈ ప్రజలందరూ కూడా మీకు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ ఎట్లాంటి చర్యలు పాల్పడితే మాత్రం ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు ఉపేక్షించరు చెప్పి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో మీలో ఆ చైతన్యం ఆ వెంకటేశ్వర స్వామి మీకు తేవాలా యేసు ప్రభు దేవా అల్లా కూడా మీకు అందరికి కూడా చైతన్యం తీసుకురావాలి ప్రజల్ని ఒక మంచి దారిలో పెట్టే విధంగా మీరు చేస్తారు ఎందుకంటే మీరు చెప్తా ఉంటారు మాది భగవద్గీత మాది బైబుల్ మాది ఖురాన్ అనే మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో కూడా మీరు పెట్టినవి చెప్పినా ఎందుకు అన్ని ఎందుకు పెట్టలేదు గతంలో మీరు పాదయాత్రలో పెట్టి చెప్పారు ఒక 1000 చెప్పారు మీరు హామీలు అవన్నీ కూడా ఎందుకు పెట్టలేదు చెప్పి మేము అడుగుతా ఉన్నాం అడిగినందుకు కూడా మీరు మా మీద కూడా రక్ష సాధించే చర్యలు చేస్తా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా మంచి పరిపాలనకు దిశగా రాబోయే రోజుల్లో అందరూ కూడా తెలుగుదేశం వైపు కను చూస్తూ ఉన్నారు రాబోయే రోజు ఎందుకంటే నూతనంగా చూస్తాను ఎంతో మంది తెలుగుదేశంలో పార్టీలో జాయిన్ అవడానికి కూడా మన ప్రకాశం జిల్లాలో డేవిడ్ రాజు గారు అవ్వచ్చు మన ఈస్ట్ గోదావరిలో మాజీ ఎమ్మెల్యే నారాయణమూర్తి గారు అందరూ కూడా త్వరలో పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు అలాంటి నాయకులందరూ రాష్ట్రంలో అంత త్వరగా అంటే 9 నెలల్లోనే నాయకులతో జాయిన్ అవుతా ఉన్నారంటే మీ పార్టీ మీ యొక్క ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకుడిగా అవుతున్న లోకేష్ గారి నాయకత్వంలో అలాగే రాబోయే రోజుల్లో తప్పకుండా అందరం కలిసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎన్ని రానివ్వండి 2024 తప్పకుండా చేయడానికి కృషి చేస్తాం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం